ఈసారి ఎలక్షన్ లో ఇలాగే అందరూ ఓటేయడానికి రండబ్బా, ఓటేయడానికి కూడా రండి, ఓటు వేయాలబ్బా. మీరు ఎవరికన్నా వేసుకోండి, పలానాడికి ఏమని నేను చెప్పను. ఓటేయడానికి రండి, ఓటేయాలా, మంచి వాళ్ళని ఎన్నుకోవాలా. పలానాళ్ళకి ఏమని నేను చెప్పను, ఎందుకంటే నా సినిమాలు అందరూ చూడాలి కదా. వద్దు, కాకపోతే ఎవడు అధికారంలో ఉన్నా తప్పు జరిగితే మాత్రం మాట్లాడతా, ఎందుకంటే నేను జనం తరఫున మాట్లాడతా. కాబట్టి ఈ బిర్యానీ పాయింట్ సూపర్ సక్సెస్ అవ్వాలి. మనవడు ఇంకా తిరుపతిలో 4-5 పాయింట్లు, పక్కనే నగిరి రోజా గారి కాన్స్టిట్యున్సీ ఆడవ పాయింట్, రైల్వే కోడూరు శ్రీనివాస్ పాయింట్, ఇట్లా మంచి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. రేపు 13వ తారీఖు నాడు ఖచ్చితంగా అందరూ ఓటేయండి రా, మీకు దండం పెడతారా. అమ్మ ఒక్క నిమిషం, ఒక గంట స్పెండ్ చేయడానికి సస్తారేమే, నాకు అర్థం కాదు. అది మీ హక్కు, మీ పిల్లల కోసం, వీళ్ళందరి కోసమే మనం ఓటేసేది. ఓటేయటానికి రండి. నేను ఒక్కడ పోతే ఏమొద్దు అనుకుంటారు, బిర్యానీ పాయింట్కి వచ్చి ఓపెనింగ్కి వచ్చి ఇదేంది అంటారా. ఇది ఎంత ముఖ్యమో అది కూడా అంతే ముఖ్యం, అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ మీడియా. నాకొద్దు పాలిటిక్స్, నాకొద్దు. నేను మాట్లాడతా, నా ఛానల్ నేను మాట్లాడగా. నేను ఈ ఊరిని పొగడిని ఊరిని తిట్టినాయా, తప్పు చేసినాడు ఎవడైనా సరే నాకు అనవసరం. ఎందుకంటే రేపటి తరం బిడ్డల ఆస్తుల్ని ఈ తరం నాయకులు దోచుకుంటున్నారు, అది తప్పు. పాపం తగులుద్ది, అమ్మ తోడు కర్మ తిరిగి మళ్ళీ వస్తుంది. మనం ఎంతమంది పొట్టలు కొడితే తినటానికి కూడా ఉండదు మనకి, ఎందుకంటే ఏ రోగాలు వస్తాయి అది నేను అనేది. తినటానికి 100,000 కోట్లు ఉంటుంది రోగాలు, కర్మ ఎవ్వండి వదలదయ్యా. ఇవాళ మనం జనాన్ని మోసం చేసి తింటున్నాము, అబ్బా భలే మాయ చేసాం అనుకుంటున్నారేమో. పెద్ద ఆయన అందరి దోలా తీర్చేస్తాడు, ఎక్కడో పాయింట్లో ఆయన పాయింట్లు ఆయనకు ఉంటాయి, ఆ పాయింట్కి వచ్చిన తర్వాత ఎత్తపోతాడు, అంతకన్నా ఏముండదు. కాబట్టి అందరూ బాగుండాలి, మన అందరం బాగుండాలి, సమాజం బాగుండాలా, ఆంధ్రప్రదేశ్ బాగుండాలా, మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలా. ఎక్కడెక్కడి నుంచో పెద్ద ఆయన దగ్గరికి వస్తారు కదా. ఓటేయడానికి కూడా రండి అయ్యా, మీ అందరికీ దండం పెట్టి చెబుతున్నాను, ఓటేయడానికి రండి. మీరు ఎవరికైనా వేసుకోండి, నాకు అనవసరం. మంచి నాయకుల్ని ఎన్నుకోండి. ఎవడు అధికారంలోకి వచ్చినా నేనైతే మాట్లాడతా, మొహమాటం ఏం లేదు, మనాతనం ఏం లేదు. జనం తర్వాత ఎవడైనా మనకే, మంచి వాళ్ళని ఎన్నుకోండి దయచేసి. 13వ తారీఖు ఓటేయండి, ఓటేసి వచ్చి బిర్యానీ తినండి మా వాడిది. ఓకే థ్యాంక్ యూ. ఎవడు తెలుసు పబ్లిక్, ఎవడు మాట్లాడేవాడు లేడు ఇవాళ, ఎవడు మాట్లాడే పరిస్థితి లేదు. అందరికీ భయపడుతున్నారు, ఏ పార్టీ ఉన్నా భయపడుతున్నారు. ఎవడు వీళ్ళు, ఎవడే ఆ జనాన్ని భయపెట్టడానికి. పోలీసు వాళ్ళు భయపెడతారా, తప్పు చేయకుండా ఎందుకు భయపడతాడు. మీకు ఎవరికి తెలియదేమో, పోలీసు వాడి మీద కూడా కేసు పెట్టచ్చు. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టకపోతే వాడు ఎస్ఐ అయినా కానిస్టేబుల్ ఎవడైనా సరే తప్పు చేస్తే మాత్రం పోయి కేసు పెట్టచ్చు. భయపడబాకండి, ఎవుడికి భయపడాల్సిన ఈ రోజుల్లో భయపడటం ఏందయ్యా. మనం కట్టే పన్నులతోటి జీతాలు తీసుకుంటా, మనం కట్టే పన్నులతోటి రాజకీయ పదవులు పొందుతా, ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటా. మనల్ని ఎవడు భయపెట్టేది, 175 కాదు 275 తెచ్చుకోబ్బా. నాకేంది కావాల్సింది, జనానికి మంచి పరిపాలన అందండి. ఎవడైనా లేకపోతే మాట్లాడతా, ఏం చేస్తారు బాగైతే. నా స్థలాలు ఏమైనా ఉంటే లాక్కుంటారు, లాక్కు. పెద్ద ఆయన ఉన్నాడుగా, ఆయన ఇంకో రూపంలో నాకు ఇస్తాడు, నేను ఎవడిది లాక్కోలేదు కదా. లాక్కుంటాం, పీక్కుంటాం, అందరికీ దోలు తీరుస్తాడు పెద్ద ఆయన. ఊరికే నా బలం ఉందని లాక్కుంటానంటే కుదరదు. కాబట్టి అవన్నీ వద్దు. ఏ మనోడు చిక్పేట బిర్యానీ తినండి, మనోడు 9:00 ఓపెన్ చేయమని చెప్పా, తినిపోయి ఒకటేయండి, లేదంటే వచ్చి ఒకటేసి వచ్చి తినండి. 100% సినిమా ఉందండి, ఒక సినిమా విలన్గా చేస్తా ఉన్నాను, 2-3 రోజుల్లో బయటకు వచ్చింది అది. దాని తర్వాత హీరోగా సినిమా చేస్తా ఉన్నాను. నేను లయ ఇద్దరం కలిసి చేస్తున్నాను.